2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. 175 సీట్లలో 151 సీట్లు కైవసం చేసుకుని రికార్డులు తిరగరాసింది. అయితే అనతి కాలంలోనే ఆ పార్టీ వైభవాన్ని కోల్పోతున్నట్టు కనిపిస్తుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన పత్రిక, ఆ పార్టీకే పనిచేస్తున్న పత్రిక నిర్వహించిన సర్వేలో విస్తుకొలిపే నిజాలు బయటపడ్డాయి. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా నవరత్నాల పేరుతో 92,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేసిన పరిస్థితుల్లో ఏమాత్రం మెరుగుపడలేదు. తాజాగా నిర్వహించిన సర్వేలో ఆ పార్టీ దాదాపుగా 74 సీట్లు కోల్పోయింది. జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలు చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు ముక్కు మీద వెలేసుకుంటున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రస్తుతం ఎన్నికలు జరిగితే ఆ పార్టీ 151 సీట్లు గెలిచిన స్థానాల్లో 74 స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆ సర్వే తెలిసింది. ఇది ఎవరో నిర్వహించిన సర్వే కాదు, థర్డ్ పార్టీ సర్వే కూడా కాదు, ఆ పార్టీకి పనిచేస్తున్న పత్రిక నిర్వహించిన సర్వే. ఇక జిల్లాల వారీగా మనం పరిశీలించినట్లయితే శ్రీకాకుళంలో ఇప్పుడున్న సీట్లలో 5 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. విజయనగరంలో 5, విశాఖపట్నంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విశాఖపట్నంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినా కూడా టీడీపీ వారు 10 సీట్లు గెలుస్తారని ఆ పార్టీ నిర్వహించిన సర్వే బయటపడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి 20 సీట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని వారి సర్వేనే తెలియజేస్తుంది. ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో 2 జిల్లాల కలిపి ఎన్నికలు ఇప్పుడు స్పాట్లో ఎన్నికలు జరిగినా, 2-3 నెలల తర్వాత ఎన్నికలు జరిగినా ప్రస్తుత పరిస్థితులు బట్టి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి 24 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. రాజధానిని 3 ముక్కలు చేయడం, 3 రాజధానుల పేరుతో ఎక్కడా అభివృద్ధి చేయకపోవడం, ఈ 2 జిల్లాల్లో భూముల ధరల దారుణంగా పతనం కావడం కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేవలం టీడీపీ వర్గీయుల్లోనే కాదు, భూములు ధరలు కోల్పోయి ఇటు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఏదైనా అప్పులుంటే 1 ఎకరం అమ్ముకుంటే 30 లక్షలు 40 లక్షలు వస్తాయన్న భరోసా ఉండేది, ప్రస్తుతం 10 లక్షలకు కూడా కొనే పరిస్థితి లేదు చాలా ప్రాంతాల్లో. దీంతో రైతుల్లో కూడా చాలా ఆందోళన ఉంది. ఈ 2 జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి 22 సీట్లు పక్కాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం 10 కోట్లు కూడా కేటాయించకుండా 15 మీటర్లు మిగిలిపోయిన సొరంగాన్ని కూడా తవ్వకుండా నీరు ఇవ్వలేదన్న ఆందోళన ఉంది. అటు మెట్ట ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలో అనేక సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఎన్నికలు జరిగినా కూడా టీడీపీకి 7 సీట్లు వస్తాయని ఆ సర్వే ప్రకటించింది. ఇక నెల్లూరులో వైఎస్ఆర్సీపీ కుంభకోణాలకు అంతే లేకుండా పోయింది. ఆ పార్టీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలపై కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. టీడీపీ నేతలు కూడా చురుగ్గా పనిచేస్తున్నారు, ఎప్పటికప్పుడే ప్రజలను చైతన్యపరుస్తున్నారు, అధికార పార్టీ నేతల అరాచకాలను ఎండగడుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి బాగా మెరుగుపడింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రజల్లో చులకనైపోయింది. నెల్లూరులో టీడీపీకి 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక కడప, అంటే సీఎం సొంత జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి. గతంలో టీడీపీకి 1 కూడా రాలేదు, కానీ ప్రస్తుతం ఎన్నికలు జరిగితే 5 స్థానాల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కర్నూలులో 6, అనంతపురంలో 8, ఇలా మొత్తం టోటల్గా ప్రస్తుతం ఎన్నికలు వస్తే టీడీపీకి 98 సీట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీకి ఆ మిగిలిపోయిన 77 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 74 సీట్లు వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. అంటే ప్రస్తుతం ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదని అధికార పార్టీకి చెందిన
పత్రిక నిర్వహించిన అంతర్గత సర్వేలో వెల్లడైంది. ఈ విషయం సీఎంకి చేరవేశారు. వారు నిర్వహించిన సర్వే కాబట్టి ఎప్పటికప్పుడు ఫలితాలు వారికి వెళ్ళాయి. దీంతో మంత్రులపై చాలా సీరియస్గా ఉన్నారు. చాలామంది మంత్రులు బీజేపీలోకి టచ్లోకి వెళ్ళారని కూడా తెలుస్తుంది. సర్వే వివరాలు నియోజకవర్గాల వారీగా త్వరలో మరో వీడియోలో తెలుసుకుందాం. సర్వేపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని వివరాలు అంటే నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే వివరాలు కూడా త్వరలో అందించడం జరుగుతుంది.